हमारी कार्मिक समस्या परष्काना कलेक्टर आध्र्यन कार्मिक संघाल तो ब्रिटन चर्चा जरपाल हमाली कार्मिक संघम जिला प्रतिनिधि यगमंटी एल्लारे डिमेंड शनिवार रोजना हमाली कार्मिक संघाल तो कल आये मालात हमाली कार्मिक वारी सर वेतना अंदक सर कूली अनेक इबंधन दी तोड़गा वलस कूली वाल हमाली कार्मिक कुटा रोड पड़ता पे हमाली कार्मिक समस्या पै सिरसिल्ला सीआईटी आफीस प्रेस मीट पेट्टडं जरिगिंदी। हमाली कार्मिकुलकु वेलफेयर बोर्ड एर्पाटु चेयालनी अट्लागे 55 संवत्सराल निंडिन हमाली कार्मिकुनिकि 5000 रूपायलु पेंशन सौकर्यं इव्वालनी हेल्थ कार्डु इव्वालनी तदितर डिमांड्लतोनी कूली रेट्लु कूडा हमालीलकु केंद्र प्रभुत्वं दादापु 60 संवत्सराल किंद निर्णय रेट इप्डवरकसागने प्रभुत् सिग्गे नित्यावसर सरकल आकाशा अंतटे कूली रेटकोवने के प्रभुत् राष्ट्र प्रभुत् सिग्गेटी मैं सीआईटी डिमेंड जरूरत अट्लागे हमाली कूली रेट कांग्रेस प्रभुत्म कांग्रेस प्रभुत्म 12 रूपये गवर्नमेंट 12 रूपये मिगता रूपयू రైతుల దగ్గర తీసుకోవడం అనేది జరిగింది। ఆ ద్వారా రైతులకును అక్కడ ఉన్నటువంటి అమాలీలకు ఏ గొడవ లేకుండా సాపిగా సెంట్రల్ సాగడం అనేది జరిగింది। ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 12 రూపాయలు తీసేయడం వలన అక్కడ ఉన్నటువంటి రైతులకు భారం పడ్డది। ఆ రైతులకు భారం పడడం వలన అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అమాలీలకు రైతులకు గొడవలు జరిగి అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు బ్రోకర్ల వ్యవస్థ బ్రోకర్లుగా ఏర్పడి వలస కార్మికులను తెచ్చుకొని పని చేయించడం అనేది జరుగుతుంది। అట్లా వలస కార్మికులను తెచ్చుకోవడం వలన స్థానికంగా ఉన్న అమాలీ కార్మికులకు పని లేక రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది। మన తెలంగాణ మనకస్తే మన పనులు మనకు మలనీళ్ళు మొదలు అని చెప్పిన ఈ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గాని వాళ్ళ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులు గాని ఇక్కడ ఉన్న వలస కార్మికుల మీద కక్ష కట్టి స్థానికంగా ఉన్న కార్మికులట్ల కక్ష కట్టి వలస కార్మికులను తేవడం వలన ఇక్కడ పని లేకుండా పోవడం అనేది జరుగుతుంది। కాబట్టి వెంటనే మేము మొన్న 2 నెలల 15 రోజుల కిందనే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది। ఈ రేట్లు కూలీ రేట్లు 55 రూపాయలుగా నిర్ణయించి ప్రభుత్వమే ఇవ్వాలనేది కూడా డిమాండ్ పెట్టి ఇవ్వడం జరిగింది। అట్లాగే సెంటర్లలో నీళ్ళ వసతు నీడ వసతు ఇవన్నీ ఎన్నిసార్లు చెప్పినా కూడా సమస్యలు పట్టించుకునే పాపాన లేదు। కాబట్టి మేము 2 నెలల 15 రోజుల కిందనే వినతి పత్రం ఇవ్వడం జరిగింది। అయినా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ దాని మీద స్పందన లేదు। ఇప్పటిైనా రేపు 20వ తారీఖు సెంటర్లు స్టార్ట్ చేస్తామని ఈరోజు హమాలీ వర్కర్స్ యూనియన్ సిఐటియు కమిటీ సమావేశం విజయనగరంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ సమావేశంలో ముఖ్యంగా మరి హమాలీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని జనవరి 23వ తేదీన సిఐటియు హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మన జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి సమస్యలపై వినతి పత్రాన్ని అందించడం జరిగింది। అయినా కూడా జిల్లా కలెక్టర్ గారు ఇప్పటి వరకు కూడా మరి హమాలీ కార్మికుల సమస్యలపైన మరి కార్మికుల నాయకులను పిలిచి చర్చలు జరపనటువంటి పరిస్థితి ఉంది। మరి ప్రస్తుతం మరో 15-20 రోజుల్లోపు మరి ఐకేపీ సెంటర్లను ప్రారంభిస్తా ఉంది ప్రభుత్వం। మరి కార్మిక సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి, కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఈ వారం రోజుల్లోపే హమాలీ కార్మికులకు సంబంధించిన సమస్యలపై కార్మిక నాయకులతో చర్చలు జరిపి వెంటనే సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము। ముఖ్యంగా హమాలీ కార్మికులకు సంబంధించి చూసుకున్నట్లయితే హమాలీ కార్మికులు లక్షలాది మంది ఎగుమతి దిగుమతులు పనిచేస్తూ మరి అధిక బరువులు మోస్తూ వారి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది। వారికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకున్న పాపం లేదు పోలేదు। కాబట్టి వెంటనే హమాలీ కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఐకేపీ సెంటర్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు సంబంధించిన కూలీ రేట్లు గతంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 12 రూపాయలు ప్రభుత్వమే నేరుగా హమాలీ కార్మికులకు చెల్లించేది, ప్రస్తుతం అది తీసివేయడం వల్ల ఇక్కడ రైతులే నేరుగా హమాలీ కార్మికులకు కూలీ చెల్లించడం వలన రైతులకు హమాలీ కార్మికుల మధ్యలో గొడవలు జరిగి గొడవ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది। అదేవిధంగా కూలీ రేట్లు కూడా పెంచే పరిస్థితి లేదు, కాబట్టి ప్రభుత్వమే
చర్చలు జరిపి కూలీ రేట్లు క్వింటాలకు 50 రూపాయల కూలీ రేట్లు నిర్ణయించి నేరుగా ప్రభుత్వం హమాలీ కార్మికులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా హమాలీ కార్మికులకు సంబంధించి కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా హెల్త్ కార్డులు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ ఐకేపీ సెంటర్లో హమాలీ కార్మికులకు సంబంధించి మౌలిక వసతులు, మంచినీటి వసతి కావచ్చు, షెల్టర్ సదుపాయం కావచ్చు, అన్ని మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒక వారం రోజుల్లోపు జిల్లా కలెక్టర్ వెంటనే హమాలీ కార్మిక నాయకులను పిలిచి చర్చలు జరిపి హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో సిఐటి హమాల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి జిల్లా వ్యాప్తంగా కూడా హమాలీ పనులను బంద్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.